యోబు గ్రంథము 4:16 మెల్లనైన యొక్క కంఠస్వరమును నేను వింటిని. చాలా ఏళ్ల క్రితం ఒక స్నేహితురాలు నాకు నిజమైన శాంతి అనే పుస్తకాన్ని ఇచ్చింది. దానిలో చాలా పురాతనమైన విషయాలున్నాయి. ఆ పుస్తకం అంతటిలో ఒకే ఒక సందేశం మాటిమాటికి కనిపించేది. నా లోపల ఎక్కడో దేవుని స్వరం ఉండి నేను వినాలని ఎదురు చూస్తూ ఉంది. నాలోనే రణగుణ ధ్వనులు ఆ స్వరం వినబడకుండా చేస్తున్నాయి. అయితే ఇంకేం, ఆ లోపలి స్వరాన్ని వినడం తేలికే కదా అని నాలోని రోదనంతటిని తగ్గిద్దామని ప్రయత్నం మొదలుపెట్టాను. వెంటనే కొన్ని వేల గొంతుల శబ్దాలు నా చెవుల్లో వినబడసాగాయి. బయట నుంచి లోపల నుంచి హోరుమని ఒకటే గొడవ. వాటిలో కొన్ని నా స్వరాలే, కొన్ని నా ప్రశ్నలు, కొన్ని సాక్షాత్తు నా ప్రార్థనలే, మరికొన్ని శోధకుడి సలహాలు, ఇహలోకపు కేకలు, పెడబొబ్బులును. అన్ని వైపుల నుంచి అవి నన్ను నెట్టుకుంటూ తోసుకుంటూ గోల పెడుతూ గజీబిజీగా నన్ను నిలవనీయకుండా చేశాయి. కొన్ని స్వరాలకు కొన్ని ప్రశ్నలకైతే నేను నిలిచి సమాధానం చెప్పలేనేమో అనిపించింది. అయితే దేవుడన్నాడు, నిశ్శబ్దంగా ఉండు, నేనే దేవుణ్ణని తెలుసుకో. అయినా ఇంకా నా పీడ తొలగలేదు. రేపటి గురించిన ఆందోళనలు, రేపేం చెయ్యాలి, చేయగలవా అనే భయాలు కలిగాయి. దేవుడు మళ్ళీ అన్నాడు, నిశ్శబ్దంగా ఉండు. అది విన్న తర్వాత మెల్లిమెల్లిగా విధేయత నేర్చుకున్నాను. ఏ శబ్దము వినిపించకుండా చెవులు మూసుకోవడం నేర్చుకున్నాను. కొంతకాలానికి శబ్దాలన్నీ సద్దుమణిగాయి, లేదా నేను వాటిని విడనం మానేశాను. అప్పుడు ఎక్కడో లోతుల్లో నుంచి ఒక మెల్లని స్వరం వినిపించసాగింది. అది అంతులేని మృదుత్వం కలిగి వినడానికి హాయిగా ఉంది. ఆ స్వరమే నా ప్రార్థన, నా జ్ఞానం, నా కర్తవ్యం అయ్యింది. ఆ స్వరం వినడం మొదలుపెట్టినప్పటి నుంచి అంత తీవ్రంగా ఆలోచించవలసిన అవసరం కలగలేదు. గట్టిగా ప్రార్థించే అవసరము కనిపించలేదు. పరిశుద్ధాత్మ దేవునిదైన మెల్లని స్వరమే నా హృదయంలో దేవునికి ప్రార్థన. నా ప్రశ్నలకి దేవుని జవాబు కూడా అదే. ఆ స్వరమే నాకున్న జ్ఞానమంతటికి అర్థం, ఆశీర్వాదం అయ్యింది. ఎందుకంటే సజీవుడైన దేవుడే నా జీవితం, నా సర్వస్వం అయ్యాడు. చావుని గెలిచి తిరిగి లేచిన మన ప్రభు ఆత్మను మనలో నింపుకునే పద్ధతి ఇదే. రాత్రంతా చల్లని నిర్మూలమైన మంచు బిందువుల్ని కడుపార తాగిన పువ్వులాగా మనం ఆ ఆత్మను తాగి ప్రపంచపు పెనుగులాట్లలోకి ధైర్యంగా ప్రవేశించగలం. కాని తుఫాను రాత్రిలో పొగమంచు పట్టదు. అలాగే దేవుని కృప అనే పొగమంచు అల్లకల్లోలంగా ఉన్న ఆత్మ